గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ సో ఒక అవకాశం పట్ల ఒక అంశం పట్ల మీకు ఏదైతే కొత్తగా ఒక అవకాశం పరిచయం అయిందో సో అవకాశం పట్ల మీరు అంచనాలకు మించి ఆలోచిస్తున్నారా ఓవర్ ఎక్స్పెక్టేషన్ అంటారు అంటే చెప్పగానే వినగానే ఒక కొత్తగా కొత్తగా డిఫరెంట్గా ఆలోచించడం ద్వారా చాలా పెద్ద ఎక్స్పెక్టేషన్ అనేది చేసుకోవడం సో ఫ్రెండ్స్ ఎప్పుడైతే మీరు ఓవర్ ఎక్స్పెక్టేషన్ చేస్తారో అక్కడ మీరు ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ సో ఫ్రెండ్స్ ఒక అవకాశం ఒక ఈరోజు నెట్వర్క్ మార్కెటింగ్ గురించి మనం మాట్లాడితే సో ఈరోజు ఈ టాపిక్ ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్లో మీరు ఓవర్ ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారా అంచనాలకు మించి ఊహిస్తున్నారా అంచనాలకు మించి మీరు ఆలోచిస్తున్నారా మీరు ఫెయిల్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది సో ఫ్రెండ్స్ ఎప్పుడైతే మీరు అంచనాలకు మించి ఆలోచించడం కంటే ఏదైతే మీ కంపెనీ గురించి ఏదైతే మీ కంపెనీ ప్రొడక్ట్స్ గురించి కానీ ఏదైతే మీకు సిస్టమ్ గురించి కానీ ఒక పర్సన్ ద్వారా మీకు తెలిసినప్పుడు అందులో ఉన్న స్టెప్స్ ఫాలో అవడం చాలా ఇంపార్టెంట్ ఓవర్ ఎక్స్పెక్టేషన్ వల్ల జరిగే నష్టం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఈ యొక్క అవకాశం గురించి విన్నప్పుడు మీకు తెలిసిన ఒక ఫ్రెండ్ మీకు తెలిసిన ఒక దగ్గర మిత్రుడు కావచ్చు దగ్గర చుట్టాలు కావచ్చు దగ్గర బాగా తెలిసిన వ్యక్తి కావచ్చు ఎన్నో హోప్స్ పెట్టుకుని మీరు వెళ్ళినప్పుడు అతను నో అనుకోండి మీరు డిసప్పాయింట్ అవకాశం ఉంటుంది సో ఒక బాగా తెలిసిన నా పైన నమ్మకం ఉన్న ఈ వ్యక్తే నా మాట వినలేదు సో అందుకని నేను వినే చేయలేను ఇక్కడ నేను సక్సెస్ తీసుకోలేనేమో అనే ఆలోచన మీకు కలుగుతుంది సో ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా మీరు ఓవర్ ఎక్స్పెక్షన్ చే ఓవర్ ఎక్స్పెక్టేషన్ చేయకండి నేను మూడు నెలల్లో వన్ లాక్ తీసుకుంటున్నాను సాధ్యం అవుతుంది మూడు నెలల్లో వన్ లాక్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అలాగే మీరు చెప్తే నమ్మే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు బట్ ఖచ్చితంగా ఎక్కువ సార్లు మీరు మీరు ఏదైతే ఊహించారో ఏదైతే అనుకున్నారో అది జరగకపోవచ్చు అందుకనే మీరు ఈ ఎక్స్పెక్టేషన్ అనేది చేయకుండా చేయాల్సిన స్టెప్స్ ఏమున్నాయి మనం పాటించాల్సిన రూల్స్ ఏమున్నాయి ఈ యొక్క ఇండస్ట్రీలో ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ అయిన వారు ఏ ఫార్ములాను ఫాలో అయ్యారు సో వాళ్ళు ఏ యొక్క ఈ యొక్క మీకు తెలిసిన ఏదైతే కంపెనీ ఉందో ఆ కంపెనీలో ఏ స్టెప్స్ ఫాలో అయితే మనం సక్సెస్ అవుతాం సో ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళు ఏ స్టెప్స్ ఫాలో అయ్యారు ఇది మీరు నేర్చుకోండి ఇది మీరు తెలుసుకోండి దాన్ని మీరు ఫాలో అవ్వండి అంతే తప్ప సో ఒక వ్యక్తి పట్ల కానీ ఒక కంపెనీ పట్ల కానీ ఒక ప్రోడక్ట్ పట్ల కానీ మీరు ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఎప్పుడు కూడా చేయకూడదు సో ఎప్పుడు కూడా మీరు అతిగా ఆలోచించినప్పుడు అతిగా ఎక్స్పెక్టేషన్ చేసినప్పుడు ఎక్కువ ఊహించుకున్నప్పుడు అది ఒకవేళ మీకు పొందకపోతే అది మీకు చేరుకోకపోతే మీరు డిసప్పాయింట్ అవకాశం ఎక్కువ ఉంది సో మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇక్కడ ఏం చేస్తే నేను సక్సెస్ అవుతాను ఇక్కడ ఏం చేసి వాళ్ళు సక్సెస్ అయ్యారు ఏం ఫాలో అయిన ఏం ఫాలో అయ్యి వాళ్ళు సక్సెస్ అయ్యారు ఫస్ట్ మీరు తెలుసుకోండి సో దాన్ని మీరు పాటించండి సింపుల్ స్టెప్స్ అనమాట సో నెట్వర్క్ ఇండస్ట్రీ అంటే ఏంటంటే మీరు నేర్చుకోవడం ఆ నేర్చుకున్న దాన్ని పాటించడం పాటించిన దాని వేతరులకు నేర్పించడం ఈ స్టెప్స్ని మీరు ఫాలో అవ్వడం చాలా ఇంపార్టెంట్ సో ఆ స్టెప్స్లో భాగంగా మీరు ఎవరికి నేర్పిస్తారనేది చెప్పలేము మనం ఎవరికైనా చెప్పొచ్చు అది తెలిసిన వాళ్ళు కావచ్చు తెలియని వాళ్ళు కావచ్చు మీకు బాగా తెలిసిన వాళ్ళు కావచ్చు కొంచెం కొంచెం తెలిసిన వాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు సో మన పని ఏంటంటే మనం నేర్చుకోవడం ఆ నేర్చుకున్న దాన్ని పాటించడం ఆ పాటించిన దాన్ని తరపు నేర్పించడం ఈ త్రీ స్టెప్స్ మీదే మనం దృష్టి పెట్టాలప్ప ఓవర్ ఎక్స్పెక్టేషన్ అస్సలు చేయకూడదు ఎస్ ఈ ప్రోడక్ట్తో పాటు నేను పెద్ద వినేజ్ చేస్తాను ఈ ప్రోడక్ట్ నా చేతిలోనే నాకు తిరుగులేదు సో ఇలాంటి అవకాశం నేను ఇన్ షార్ట్ టైంలోనే పెద్ద ఇన్కమ్ చేసుకుంటాను సో వీటి వల్ల ఒకవేళ మీరు అనుకున్న సమయంలో మీరు అనుకున్న వ్యక్తి హ్యాండ్ ఇచ్చినా మీరు అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వలేకపోయినా మీరు ఏదైతే ఊహించారో జరగకపోయినా మీరే డిసప్పాయింట్ అయ్యి ఈ యొక్క అద్భుతమైన అవకాశం పట్ల మీకు ఒక నెగిటివ్ థాట్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ యొక్క నెట్వర్క్ అనేది చాలా అద్భుతమైన అవకాశం ఈ నెట్వర్క్ ఇండస్ట్రీ అనేది చాలామందికి ఎంతోమందికి మార్కెట్లో ఉన్న అన్ని వ్యాపారాలకు డిఫరెంట్గా ఇది ఒక ఈ సిస్టమ్ అనేది పనిచేస్తుంది సో పెట్టుబడి లేని వ్యాపారంలో డబ్బులు సంపాదించవచ్చు పెట్టుబడి పెట్టి ఏదైతే సంపాదించారో అలా ఆ విధంగా సో ఒక వ్యక్తి ఈరోజు పెట్టుబడి పెట్టి ఏదైతే సంపాదిస్తున్నాడో ఏవైతే పొందుతున్నాడో అది ఇక్కడ పెట్టుబడి లేకుండా కూడా పొందవచ్చు సో ఎప్పుడంటే మీరు ఈ ఓవర్ ఎక్స్ప్రెషన్ నుంచి దూరంగా ఉండి ఏదైతే ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ ఫాలో అవ్వడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది సో ఫ్రెండ్స్ ఆ విధంగా ఇక్కడ ఏదైతే చెయ్యాలో దాని మీద మాత్రమే దృష్టి పెట్టండి ఏదైతే ఆల్రెడీ ఫాలో అయ్యి సక్సెస్ అయ్యారో వాళ్ళను ఎగ్జాంపుల్గా వాళ్ళను మీరు రోల్ మోడల్గా వాళ్ళని మీరు మీ మెంటర్గా స్వీకరించండి ఇక్కడ సక్సెస్ అయిన పీపుల్స్ను మీరు వాళ్ళ యొక్క గత అనుభవాలను వాళ్ళు స్టార్ట్ అయినప్పటి నుంచి వాళ్ళు ఏ స్టెప్స్ ఫాలో అయ్యారు వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అవన్నీ కూడా మీరు ఫస్ట్ మీరు నేర్చుకోండి తెలుసుకోండి తెలుసుకొని వాటిని పాటించండి సో ఎలా అధిగమించవచ్చో ఎప్పటికప్పుడు మనకు సో నెట్వర్క్ ఇండస్ట్రీలో ఇంకొక గొప్ప అంశం ఏంటంటే ఏదైతే మన సీనియర్స్ టాప్ అప్లైన్స్ ఇంతకు ముందు ఈ కంపెనీలో ఈ ఇండస్ట్రీలో సక్సెస్ అయిన వాళ్ళ వాళ్ళ అనుభవాలు అనేటివి మనకు షేర్ చేయడం జరుగుతుంది సో వాళ్ళు ఏ విధంగా ఈజీగా వినే చేయొచ్చు మనకు నేర్పిస్తూ ఉంటారు సో బయట మార్కెట్లో ఎక్కడ కూడా వాళ్ళ వ్యాపారం నుంచి సీక్రెట్స్ కానీ వాళ్ళ వ్యాపారంలో సక్సెస్ అయిన తీరు కానీ ఆ స్టెప్స్ కానీ మనకి ఎవ్వరు చెప్పడానికి ఇష్టపడరు ఈవెన్ మీ బ్లడ్ రిలేషన్ ఉన్న వాళ్ళు కూడా ఆ వ్యాపారం పట్ల మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వరు బట్ ఓన్లీ ఓన్లీ ఒక ఇండస్ట్రీ నెట్వర్క్ ఇండస్ట్రీలో మాత్రమే మీకు ప్రతిదీ కూడా వాళ్ళు సమస్య వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు వాళ్ళ సక్సెస్ అయిన విధానాలు టోటల్గా మీకు వాళ్ళ టూ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ను మీకు టూ త్రీ మంత్స్లో కూడా షేర్ చేస్తారు సో ఆ టూ త్రీ ఇయర్స్లో వాళ్ళైతే సాధించారో మీరు ఇక్కడ త్రీ టు సిక్స్ మంత్స్లో కూడా సాధించవచ్చు ఎప్పుడైతే మీరు వాటిని తెలుసుకుంటారో వాటిని పూర్తిగా మీరు అర్థం చేసుకుంటారో వాళ్ళని మీరు పూర్తిగా ఫాలో అవుతారో వాళ్ళని మీరు పూర్తిగా నమ్ముతారో వాళ్ళపైన విశ్వాసం ఉంచుతారో అప్పుడు మాత్రమే అవుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ చేయాల్సింది ఏంటంటే మీకు ఏదైతే కంపెనీ సిస్టమ్గా సిస్టమ్ నమ్ముకోవడం సో ఆ సిస్టంలో ఉన్న అప్లైన్ ఆ సిస్టమ్ను ఫాలో అవుతున్న అప్లైన్ నమ్ముకోవడం అక్కడ సక్సెస్ అయిన పర్సన్ను మీరు మెంటర్గా స్వీకరించడం యొక్క గురువుగా తన మాట ఎప్పుడు కూడా తూచ తప్పకుండా పాటించినప్పుడు మాత్రమే మీరు కూడా వాళ్ళ సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది వాళ్ళకంటే తక్కువ సమయంలో వారు సాధించిన తక్కువ అంత అంతకంటే తక్కువ సమయంలో మీరు ఇక్కడ సాధించవచ్చు సో ఫ్రెండ్స్ చేయాల్సిన పనుల మీద మాత్రమే దృష్టి పెట్టండి పాటించాల్సిన పద్ధతులను మాత్రమే మీరు స్వీకరించండి సో దాని ద్వారా ఇక్కడ మీరు ఎంత పెద్ద సక్సెస్ అయినా తీసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయాల్సిన ముఖ్య అంశం ఏంటంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ వద్దు ఏదైతే పాటించాల్సిన వాటిపైన మాత్రం దృష్టి పెట్టండి సో ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ని మీ గ్రూప్లో మీ టీంలో షేర్ చేస్తూ వారికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాల్సింది కోరుతూ ఆ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విష్యూ వెల్త్